in a right angle triangle ABC with right angle at B. What is it? Sir, right angle at B and other. This is my ABC right angle triangle. At B and other, 90 degrees edges. So angle BAC is equal to ikkada A pettana na endukante mari meer confuse avutaru ikkada A betti BC rasta BAC is equal to theta che theta ante endi 30 degrees kavachu 40 degrees kavachu 50 degrees entha avutundo mandi ikkada mention chesadu ante manam aalga avute sin and opposite side by hypotenuse ala rasamu ee A place lo manaki em vastundi ippudu theta vastundi ante very simple. సరే ఇప్పుడు ఇది ఇచ్చాడు బాగానే ఉంది. ఏ ఇజ్ ఈక్వల్స్ టు 24 యూనిట్స్ అన్నాడు. ఏ ఎక్కడ ఉంది? నా దగ్గర ఏబి ఉంది, బిసి ఉంది, సిఏ ఉంది. ఏ లేదు కదా, స్మాల్ ఏ ఇచ్చాడు కదా. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఏ ఇక్కడ రాసానా, బి ఇక్కడ రాసానా, సి ఇక్కడ రాసానా, ఇక్కడే రాశారు. ఏకి ఆపోజిట్ లో ఉన్నదాన్ని స్మాల్ ఏ అంటారు. ఏకి ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఏమంటారు, స్మాల్ ఏ అంటారు. This is given by how much? 24 units. 24 units. U and A units. Next to B and A. B ka opposite lo na sign is small b and A. That is given by 25 units. So ikka C ka opposite lo na da ne antaru small c and A. Kana devara. Ichara C ichara. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇవ్వరాదు. ఇలా ముందు మెన్షన్ చేసుకోవాలి. సి అంటే బిఏ, బిఏ మనకి ఇవ్వలేదు. అంటే బిఏ అన్నా ఏబి అన్నా ఒకటే ఇవ్వలేదు. ఇట్స్ క్లియర్ అన్నాడు. ఇక్కడ మామూలు నేను ఏం చెప్పాను ఫస్ట్, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి కామ ఎట్ యాంగిల్ బిఎస్సి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. ఇక ఆల్రెడీ చెప్పేశాను కదా, ఏ ఇస్ నథింగ్ బట్ బీసీ, ఏ ఇస్ నథింగ్ బట్ బీసీ, బి ఇస్ నథింగ్ బట్ ఏసి, సి ఇస్ నథింగ్ బట్ ఏబి. సో ఏబి ఏ ఇస్ నథింగ్ బట్ బీసీ. బీసీ ఎంత ఇచ్చాడు, 24. ఇది 25. ఇది జస్ట్ సి కింద ఉంచేసుకున్నాము. ఇప్పుడు ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్టార్ట్ విత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ 24, దిస్ ఇస్ 25, దిస్ ఇస్ మై సి. ఇట్స్ క్లియర్. బై పైథాగరస్ థీరం ఏసి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AB square plus BC square. Is it it or not? AB square plus BC square or not? AC means 25 whole square is equals to AB is nothing but C. Nothing but C square plus BC is nothing but 24. 24 whole square. 25 is 625 is equal to C square plus 24. 24 are 576. ఇది ఆగ్రహం తీసుకెళ్తే 625 మైనస్ 576 జస్ట్ లిజన్. ఇది ఆగ్రహం కలిపితే దీంట్లో సపరేట్ అవుతుంది. ఎంత వస్తుంది, 49 ఇస్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. సి కావాలంటే దీనికి ఏం కట్టాలి, రూట్ కట్టాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఇస్ ఈక్వల్స్ టు సి. దట్ ఈస్ నథింగ్ బట్ 7 7 7 49. ఒక 7 బయటకు వస్తుంది స్క్వేర్ రూట్. సో ఇప్పుడు నాకు సి కూడా వచ్చేసింది కనుక ఇక్కడ నేను ఎంత రాసుకోవచ్చు, సి రాసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అడిగింది ఏంటి, కాస్ థీటా టాన్ థీటా. కాస్ థీటా రాసుకో. సో కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 7/25. టాన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 24/7. ఏ రేషియో అడిగినా రాసేచ్చరా. మీకు ఆల్రెడీ చాలా చెప్పారు. ఏం చెప్పిన విషయాలు చూడండి, ఏం విషయాలు చెప్పినా అది కూడా చెప్పాను. సైన్ థీటా ఇంటూ కోసీక్ థీటా, వాట్ ఇస్ దట్,
కొసీక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పారు అవునా. దీనికి ఇన్వర్స్ రేషియో రెండింటి ప్రొడక్ట్ చేసినప్పుడు ఏం వస్తుంది చెప్పాను, 1 వస్తుంది చెప్పాను. సో నీకు కాస్ టీటా ఉంది, సైన్ కాస్ టీటా ఎంత, 7/25. ఇక్కడ నేను కాస్ టీటా కూడా రాస్తా. సో కాస్ టీటా ఉంది కనుక సైన్ టీటా కూడా రాస్తా. సో సైన్ టీటా ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై 24/25. నాకు కొసీక్ కావాలి కదా, కొసీక్ టీటా ఇస్ ఈక్వల్స్ టు ఏం చెప్పాను, దీని ఇన్వర్స్ రేషియో అని చెప్పాను, హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్ అని ఇక్కడ చూసి కూడా చెప్పేయచ్చు. ఇది ఎంత రాసుకోవచ్చు, 25/24. ఈ రెండింటి ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, 24/25 × 25/24. దీస్ టు గెట్ క్యాన్సిల్ అండ్ దీస్ టు గెట్ క్యాన్సిల్ 1. అలాగే టాన్ టీటా ఇంటూ కాట్ టీటా 1 వస్తుంది, కాస్ టీటా ఇంటూ సెక్ టీటా 1 వస్తుంది. క్లియర్ కదా, ఇంకో టాపిక్లో సైన్ స్కేర్ టీటా ప్లస్ కాస్ స్కేర్ టీటా ఈక్వల్స్ టు 1 ఎలా వస్తుంది చెప్పు.